హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే గురువారం పొద్దున్న లేచి పూజ చేసేసిన. సో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఈరోజు కదా. సో మా సార్ అయితే ఓటు వేయడానికి పోయిండు. ఆయన వచ్చిన తర్వాత నేను పోతా. ఇంట్లో పనులు అవుతున్నాయి కదా, సో ఇంకా కొంచెం ఉన్నాయి, అవి మొత్తం అయిపోయినాక చూపిస్తా. వస్తుండు. వేసిన ఓటు చూపి అనిపిస్తా. ఏం తీసుకున్నావు? ఆధార్ కార్డా? ఆధార్ కార్డు తీసుకున్నాను. ఏదన్నా పర్లేదు. మంది ఉన్నారా? పాన్ కార్డ్, పాస్పోర్ట్, లైసెన్స్, బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు. లాస్ట్ ఓకే, ఫాస్ట్గానే అయిపోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటే కదా, పార్లమెంట్ రెండు ఉంటారేమో, కొంచెం లేట్ అవుతుంది. ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది. సో మీరు కూడా మీ ఓటు హక్కును లేట్గా వస్తుంది. కొంచెం ఆగి ఆగాలి అక్కడ, వాళ్ళు ఆపుతారు అక్కడ. మీ ఓటు హక్కును అందరు వినియోగించుకోండి. సో మీ నియోజకవర్గంలో మంచి నాయకుడు ఎవరైతే ఉంటాడో అతన్ని సెలెక్ట్ చేసుకుని మరీ ఓటేయండి. మీ ఓటు వల్ల న్యాయం చేకూరాలే. సో ఇప్పుడు నేనైతే పోతా ఓటేయడానికి. స్వీట్ స్వీట్ ఎక్కడది? ఎందుకు ఎందుకు ఇచ్చారు స్వీట్? వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటాడు. వ్రతం చేసుకున్నారా? వెళ్తున్నావా? ఓటు వేయడానికి పోతుంది. పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. వర్క్ కంప్లీట్ కాలేదు, ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. అయ్యో, నేను ప్లాస్టరింగ్ చేయించినాం, లోపల కూడా చేయించాలి, ఇంకా కొంచెం బయట వర్క్ ఉన్నది. ఇంట్లో వర్క్ అయితే చేయించినాం, మ్యాక్సిమం అయిపోయింది, ఇంకా వర్క్ ఉంది. చెప్పి ఉన్నారా జనాలు? ఉన్నారా? చాలా ఫిఫ్టీ ఎయిటా? మొన్నటి 11 వరకు, అంటే అప్పుడు 11 వరకు 30% అయింది. సిద్దిపేట కాన్స్టెంట్స్ అవునా? వస్తాయి అండి. అవునా? సక్సెస్ఫుల్? వన్ మినిట్ ఒక కొన్ని సెకండ్స్, 20-30 సెకండ్స్. అవునా? నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. సో నా ఓటు హక్కు వినియోగించుకున్నా. ప్లీజ్ ఓట్, ప్లీజ్ ఓట్, ప్లీజ్ ఓట్ జోసెఫ్ రైట్ పర్సన్. నేను కూడా ఒక రైట్ పర్సన్ని అనుకున్నా. అంటే చూద్దాం, గెలిచినాకన్నా ఓటుకి సార్థకత ఏమైనా చేకూరిందా లేదా అని. సో అలా అందరు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అడుగుతుంది, ఏం కృష్ణ గెలిచినా. సో నాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, నేనేం చెప్పలేదు ఎవరికి. నా ఓటు హక్కు మీరు ఓటు హక్కు వినియోగించుకుంటారు. సో మీ ఓటు వేయకపోతే కంపల్సరీ ఓటేయండి. సో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోండి. బాయ్ అండి అందరు కూడా. మా ఓటు హక్కునైతే సక్సెస్ఫుల్గా వినియోగించుకున్నాము. ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది, తప్పకుండా అందరూ వినియోగించుకోండి ఓటు హక్కుని. మనము ఒక నాయకుడిని ప్రశ్నించలేనప్పుడు మనం ఓటు ద్వారా మనం వాళ్ళకి తగిన బుద్ధి చెప్పొచ్చు. ఇదే మన ఆయుధం. ఖచ్చితంగా తప్పకుండా అందరూ, మీరు ఏ పర్సన్కి ఓటేస్తారో, ఒకవేళ మీ మీ అభ్యర్థి నచ్చకపోయినా కానీ నోటాకైనా ఓటేయండి. కానీ ఓటు హక్కును మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి, మంచి పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇదండి ఈరోజుకి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.